పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఒక బీజేపీలో ఒక ఎన్క్వైరీ కూడా వేశాడు, ఎక్స్పర్ట్లు పెట్టి ఒక ఎన్క్వైరీ వేసి 75 కోట్లు మనకు రావాలి అని రిపోర్ట్ తయారు చేశారు. ఈ మధ్య మాట్లాడమే మానేశాడు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ వాళ్ళు మన మీద ఒత్తిడి పెడుతున్నారు, దానిపైన మాట్లాడడం మొదలుపెట్టారు. తమ్ముళ్ళు, ఇంకొక ఆయన ఇప్పుడు సిబిఐ డైరెక్టర్గా ఉండి విశాఖపట్నంలో పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పార్టీలో, లక్ష్మీనారాయణ. కనీసం లక్ష్మీనారాయణ నోరు తెరవాలి. జగన్ 12 కేసులు, కథ ఏంటి? 14 కేసులు. నిన్న కూడా ఈడీ కేసు, ఇంకొక కేసు వచ్చింది. ఇది వాస్తవం చెప్పాలి కదా లక్ష్మీనారాయణ? ఏం తమ్ముళ్ళు చెప్పాలా లేదా? ఒక పక్క దొంగ, దొంగను పట్టుకున్న ఆఫీసరు, అవునా కాదా? వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల మందికి చెప్పాలి. మీరు పెట్టిన కేసులు ఏమయ్యాయో మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ కేసులన్నీ ఎందుకు పెట్టారో ఆ రోజు ఉన్న సాక్ష్యాలన్నీ మీకు తెలుసు కాబట్టి వాస్తవాలు లక్ష్మీనారాయణ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, సమయం తక్కువ ఉంది తమ్ముళ్ళు, మీరందరూ హుషారు కావాలి. నేను అడిగేది ఒకటే, నా స్వార్థం కోసం కాదు, ఈ పిల్లల భవిష్యత్తు